తెలంగాణలోని కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన కాసిం అఖిరెడ్డి ఏదో ఒక నూతన ఆవిష్కరణ చేయాలని చిన్ననాటి నుండి కలలు కనేవాడు. తల్లిదండ్రులు కూడా ఆ యువకుడి కలలు సాకారం చేసుకునేలా ప్రోత్సహించారు. పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నుంచి ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో పట్టా పొందాడు. ఆ సమయంలో తన తండ్రి దూరంగా ఉన్న పొలానికి వెళ్లడానికి సైకిల్ తొక్కలేక పడుతున్న ఇబ్బంది, ప్రజలు ఎదుర్కొంటున్న ఇంధన ధరల సమస్యలు చూసి బ్యాటరీ వాహనం తయారు చేయాలని ప్రణాళిక చేసుకున్నాడు. ఈ క్రమంలో తన ఇంట్లోనే మూలన పడి ఉన్న హీరో హోండా స్ప్లెండర్ బైక్ను తన ఆవిష్కరణకు మూల వస్తువుగా మార్చుకున్నాడు. దానికి 4.8 కిలోవాట్ల మోటారు, కంట్రోలర్, ఓ కన్వర్టర్తో పాటు స్పీడో మీటర్ని బిగించి ఎలక్ట్రిక్ బైక్గా మార్చేశాడు. గరిష్ట వేగం 70 కిలోమీటర్లతో ఈ బైక్ దూసుకెళ్లేలా తయారు చేశాడు. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీ పేలుళ్లు అధికంగా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అఖిల్ తన బైక్ అధిక వేడిని, మంటను తట్టుకునేలా దానికి కొన్ని పరీక్షలు నిర్వహించాడు. అందుకోసం 3 రోజుల పాటు తన గ్రామానికి సమీపంలో ఉన్న కొండ వద్ద దాదాపు 50 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఎండలో ఉంచాడు. అప్పుడు దానిలో ఉత్పన్నమైన సమస్యల్ని గుర్తించి కొన్ని మార్పులు చేశాడు. ఎమర్జెన్సీ సమయంలో ప్రమాదాల్ని నివారించడానికి ఒక స్క్యూటర్ బ్రేకర్ను కనెక్ట్ చేశాడు. అలాగే వర్షం, అధిక చలిలో కూడా వాహనంలో వస్తున్న మార్పులను గమనించి అవసరమైన మార్పులు, చేర్పులు చేశాడు. ఈ బైక్పై 18 నెలలుగా వివిధ రకాల పరీక్షల్ని నిర్వహిస్తున్నట్లు అఖిల్ చెప్పాడు. తుది ఫలితం కోసం ఇంకా 2 ఏళ్లు వేచి ఉండాలన్నాడు. ఆ తర్వాత తన ఉత్పత్తిని మార్కెట్లో ఆవిష్కరిస్తానని తెలిపాడు. ఈ బైక్ తయారీ కోసం ఇప్పటివరకు 1,03,000 రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పాడు. ఈ బైక్ 5 గంటల ఛార్జింగ్తో 180 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని వివరించారు. దీనికోసం 5 యూనిట్ల విద్యుత్ ఖర్చు అవుతుందని చెప్పారు. వినియోగదారులకు అతి తక్కువ ఖర్చుతో పర్యావరణహిత వాహనం అందివ్వడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.